కరోనా పట్ల అప్రమత్తంగా ఉండి నిబంధనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని నియోజకవర్గ ప్రజలను ఉంది ఎమ్మెల్యే మంతెన రామరాజు కోరారు. ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల కోసం ఆనందయ్య కరోనా మందు ఫార్ములాను ఉపయోగించి స్థానికంగా మందులు తయారు చేయించి నియోజకవర్గ ప్రజలకు కరోనా సోకకుండా ముందస్తు జాగ్రత్తగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు మంతెన పెద్ద నరసింహరాజులను కళ్ళ మండలం కలవపూడి గ్రామస్థులు సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించుకోవాలని కృతనిశ్చయంతో చేసిన కృషి ఫలించడం మనసుకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు కూడా కరోనా బారిన పడకుండా అందుబాటులో ఉన్న ఆనందయ్య మందులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గేదెల జాన్, మంతెన శ్రీనివాసరాజు, కలవపూడి సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా సమయంలో ఈ ఆనందయ్య గారి మందు విషయంలో ఫస్ట్ నేను కూడా ప్రారంభించడానికి కొద్ది భయపడ్డాను స్టార్ట్ చేయడానికి. అటువంటి సమయంలో నా స్నేహితులు కానీ నా బంధువులు కానీ అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం చేయగలిగాను. కానీ నా ఒక్కడి వల్ల అయితే అయ్యేది కాదు. ఇది ఎంతోమంది వందలాది మంది సుమారుగా 250 మంది పనిచేశారు ఇందులో. అందులో అందరూ కూడా పాపం వారు వ్యక్తిగతంగా చాలామంది రోజు కలవపూడి నుంచి కూడా చాలామంది వచ్చేవారు. అంటే 2 షిఫ్ట్లు జరుగుతూ ఉంటే 2 షిఫ్ట్లో కొంతమంది మార్నింగ్ చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం వచ్చేవారు, కొంతమంది మార్నింగ్ వచ్చేవారు. వారి యొక్క పనులు చూసుకుని ప్రతి ఒక్కరూ సహకరించిన వల్లనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి డబ్బులు అనేది ఒక పార్ట్, అయితే కష్టపడడం అనేది ఒకటి. అలాంటిది గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదేవిధంగా కాన్స్టిట్యూన్సీలో సుమారుగా 10-15 గ్రామాల నుంచి కూడా అందరూ వచ్చి సహాయం చేసిన వల్లనే ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం చేసినటువంటి నాకన్నా వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే వారు కూడా విలువైన సమయం, నా సమయం కన్నా కూడా వారి యొక్క సమయాన్ని వెచ్చించి ప్రతి ఒక్కరు కూడా విలువైన సమయాన్ని అక్కడ ఉండి పనిచేశారంటే వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా కలవపూడి గ్రామం అంటే మంది వెస్ట్ గోదావరిలోని శివారు ప్రాంతం. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయితే ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే మనకి పైన ఏదైతే మనం ఇరిగేషన్ కెనాల్ వెంకయ్య వయ్యారు ఉందో ఆ వెంకయ్య వయ్యారు పైవారికి మురికి మురికాలం అవటం, మనకు పంటకాలం అవటం, తద్వారా ఈరోజు మనం మంచినీరు విషయంలో ఇబ్బంది పడుతున్నాం. మన గ్రామమే కాదు, చాలా గ్రామాలు ఈ అక్వాకల్చర్ వచ్చాక వ్యవసాయం నుంచి మనం ఎప్పుడైతే చేపల రొయ్యల చెరువులుగా మార్చుకోవటం, తద్వారా అక్కడ ఇక్కడైతే బోర్లు వేయడం, గ్రౌండ్ వాటర్ తీయడం వల్ల మనకి జీవనోపాధి అది అయింది. దాంతోపాటు ఆరోగ్య ఉపాధి అన్నట్టు ఆరోగ్యం ఇబ్బంది పడే పరిస్థితి జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా దృష్టి సారించి పనిచేయవలసి ఉంది. గతంలో మన కలవపూడి గ్రామం అంటే మారుమూల గ్రామం. పడవల్లో వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు కల్దిండి రామచంద్రరాజు గారు ఎమ్మెల్యే గానించి అక్కడి నుంచి శాసనసభ్యులు ప్రతి ఒక్కరు మన శివగారి వరకు కూడా అందరూ కష్టపడి ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో అవ్వలేదు కానీ మనం చాలా మనుగడ పడిపోయిన గ్రామం ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే చాలా సంతోషమే. కానీ ఇంకా డెవలప్ అవ్వాల్సింది చాలా ఉంది. అదే సమయంలో మనకి బాపిరాజు గారు కూడా ఇక్కడ మనకి సపోర్ట్ చేసి ఇక్కడ మోడీ బ్రిడ్జ్కి కానీ అలాగే శివరామరాజు గారు మన శివగారు ఎక్విడేట్ కానీ ఈ విషయాలన్నీ కూడా మనకి పూర్వం ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్నటువంటి ఎక్వి